హలో ఫ్రెండ్స్, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం కొన్ని అవతారాలను ధరించారు. అందులో వరాహ అవతారం ఒకటి. విష్ణువు యొక్క మూడవ అవతారం ఇది. మరి విష్ణువు యొక్క వరాహ అవతారం ఆవిర్భావం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఏ సమస్యను ఏ అవతారంలో ఎలా పరిష్కరించాలో శ్రీ మహావిష్ణువుకి బాగా తెలుసు. శత్రువు ఎంతటి వాడైనా వాడి పాపం పండేంత వరకు సహనం పాటించి ఆ తర్వాత సంహరించడం ఆయనకు అలవాటు. హిరణ్యాక్షుడి విషయంలోనూ ఆయన ఇదే సూత్రాన్ని పాటించారు. భూమి జల ప్రళయంలో మునిగిపోయి ఉండడంతో పరిపాలనా నిర్వహణను ఎలా కొనసాగించాలో తెలియక బ్రహ్మదేవుడి చెంత ఆయన కుమారుడైన స్వయంభువ మనువు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గురించి బ్రహ్మదేవుడు ఆలోచన చేస్తుండగా ఆయన నాసికలో నుంచి గురుగురమని శబ్దం చేస్తూ బొటనవేలు అంతటి వరాహ శిశువు బయటకు వచ్చింది. చూస్తుండగానే ఓ కొండలా పెరిగిపోయిన ఆ వరాహం అఖండమైనటువంటి జలాల్లోకి ప్రవేశించింది. అది విష్ణు మాయాజాలమని మనువుతో చెప్పాడు బ్రహ్మ. జల గర్భంలో మునిగిపోయిన భూమిని తన కోరలతో పైకి తీసుకురావడానికి విష్ణుమూర్తి ప్రయత్నిస్తూ ఉండగా మహాపరాక్రమవంతుడైన హిరణ్యాక్షుడు అడ్డుపడ్డాడు. శ్రీ మహావిష్ణువు కూడా ఆ సమయం కోసమే ఎదురు చూస్తూ ఉండడంతో ఇద్దరి మధ్య కొంతకాలం పాటు భీకర యుద్ధం జరిగింది. హిరణ్యాక్షుడి పాపాల చిట్టాకి తగినట్టుగానే వాడిని వరాహావతారంలో స్వామి సంహరించారు. తన కోర కొమ్ములతో జలగర్భంలోని భూమిని పైకెత్తి తన గిట్టలతో జలాన్ని అడ్డుకొని అక్కడ భూమిని స్థాపించారు. అలా వరాహావతారంలో ఆయన దుష్ట శిక్షణ చేసి లోక కళ్యాణానికి కారకుడయ్యారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.